आर्नूर मुनपल पारधि मावलीपल्ली चौरस्ता गल राजेश फोटो स्टूडियो को फोटोल कोसम नंदीपेट मंडल निकलपुर को चेंदिन इज्राइल एजेंट रागी नरसिंहस्वामी पै गोविंदपेट ग्रामानिकि चेंदिन स्टालिन अने व्यक्ति कथित दाड़ी चेसाडु। दींतो स्थानिकुलु बाधितुनि एमजे प्राइवेट आस्पत्रिकि तरलिंचारु। आर्मूर मुनपल पारधि मावलीपल्ली चौरस्ता व्यक्ति पै मरो व्यक्ति कथित दाड़ी चेसि हत्य चेयडानिकि प्रयत्निंचिन संघटन नेलकोंदि। आर्मूर पट्टणंलोनि मावलीपल्लिलो गल राजेश फोटो स्टूडियो फोटो कोसम नंदीपेट मंडलम निकलपुर को चेंदिन इज्राइल एजेंट रागी नरसिंहस्वामी पै गोविंदपेट ग्रामानिकि चेंदिन स्टालिन अने व्यक्ति कत्तितो दाड़िकि दिगाडु। दींतो नरसिंहचारिकि तीव्रंगा रक्तं रावडंतो ओकसारि षाक् गुरैन स्थानिकुलु आयनन्नु आस्पत्रिकि तरलिंचारु। संघटन स्थलानिकि पोलीसुलु चेरुकोनि विवरालु सेकरिंचारु। स्थानिकुल विवराल प्रकारं फोटो स्टूडियोलो उन्न नरसिंहस्वामी पै स्टालिन अने व्यक्ति मद्यं सेविंचि बीर् बाटिल् कत्तिनि चेतिलो पट्टुकोनि वच्चि नरसिंहस्वामी पै बीर् बाटिल् पगलगोट्टि कत्तितो పొడిచారని తెలిపారు। స్టాలిన్ను ఆపి బాయతుని ఆసుపత్రికి పంపించామని తెలిపారు। అనంతరం బాయతుని నరసింహస్వామి మాట్లాడుతూ తనకు స్టాలిన్కి ఎటువంటి మనస్పర్ధ లేవని రెండు మూడు సార్లు ఫోన్లో తనను బెదిరించారని ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటివరకు ఇచ్చానని ఇంకా మిగిలిన డబ్బులు ఇవ్వాలని తనను బెదిరిస్తున్నానని చెప్పాడు। కేవలం తనపై కక్షితోనే కత్తితో దాడికి దిగడని పేర్కొన్నాడు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। నరసింహస్వామి గొడవ ఇక్కడ రాజ్ ఫోటో స్టూడియో కారు రిపేరింగ్ ఇచ్చాను షోరూమ్ లో ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి వాళ్ళు కూడా పేరు ఇచ్చారు సుశీల గోవింద్ సుశీల ఎక్కడ జరిగింది రాజేష్ ఫోటో స్టాలిన్ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా పాత కక్షలు ఏం లేదు సార్ నేను హెల్ప్ చేస్తాను పోయి ఎక్కుపోయినా సార్ ఇది బస్ అంటే ఏ విషయం హెల్ప్ చేశారు ఇక పెద్ద స్టోరీ సార్ అంతా సార్ నా గురించి మీరు మొత్తం తెలుసుకోండి నా పేరు స్వామి ఐఎమ్ ఇజ్రాయల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ నేను మీకు తెలుసు కదా మా జిల్లా నుంచి కొన్ని వందల మందిని పంపించింది ఇప్పటి వరకు నా మీద ఒక ఎలిగేషన్ కూడా లేదు అంటే కావాలని చేసి డబ్బులు లేని నోట్లో పంపించే సందర్భం నా మీద ఒక్క కాంప్లైంట్ ఉన్నా నేను తెలియదు అంటే నేను ఇప్పుడు ఒకవేళ డిఫాల్టర్ అయితే నేను హైడ్ చేస్తాను కదా నిలబడను కదా మార్కెట్కి దాదాపు టూ ఇయర్స్ నుంచి నాకు ఫోన్ లేదు వాడికి ఏదో ప్రాబ్లం ఉంది ఏంటి దగ్గర డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయడం ఎవరెవరితో ఫోన్ చేయడం అంతకుముందు ఒకసారి ఏదో రీసెర్చ్ అండ్ అనాలసిస్ థింగ్ ఇంకా నాకు మార్కెట్లో పేరు ఉంది సార్ డబ్బులు ఉన్నాయి బ్లాక్ మెయిల్ చేయడం పని కాకపోతే బ్లాక్ మెయిల్ చేయడం ఏదో గ్రూపులతో కలిసి ఆ రికార్డు కూడా ఉంది రీసెర్చ్ అండ్ అనాలసిస్ థింగ్ కాబట్టి వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్తారు రాష్ట్రం కాబట్టి డబ్బులు ఇవ్వలేదు ఏ ఎంఏ పాప తనది సార్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అంతే కదా సార్ తనది